ఏం చెప్పినట్టు చేస్తే మనకి ఎన్నికల్లో డిపాజిట్ కూడా వచ్చేట్లేదు ఆ రాజకీయాలు మానేసి పాత పేపర్లు అమ్ముకోవాలి ఏంటయ్యా మ్యాగజైనా కాదండి మానిఫెస్టో సీఎం గారు స్పీచ్ ఇచ్చిన వెంటనే ప్రచారానికి బయలుదేరదామనే మరి అంతే కదండి ఓరి పిచ్చినానా బోగస్ పదకాలు చెప్పినా ప్రజలు చప్పట్లు కొడతారు గానీ బుద్ధిగా సిద్ధాంతం చెబితే చెప్పుచు కొడతారు అనుభవం లేనోడివి పాతిక సంవత్సరాలు జనాన్ని నమ్మించిన వాడిని నేను చెబుతున్నా విను ఎన్నికల్లో నిలబడాలంటే కావాల్సింది మానిఫెస్టో కాదు మంది బలం నీ కులం వాళ్ళ మాట విను పక్క కులం వాళ్ళని డబ్బెట్టి కొలు కొట్టుకింత పొట్టకింత అని ఎలక్షన్ ఫండ్ పట్టు ఆడవాళ్ల చేతిలో చీర పెట్టు మగాళ్ల మహారం అందుగొట్టు చెట్టుకో జెండా కట్టు గెలుపు నీదే లేదంటావా నీ చెప్పెట్టు కొట్టు హలో ఈ ఇల్లు చూశారుగా ఈ ఇంట్లో ఆడవాళ్లన్నా పెళ్లన్నా పడని ఇద్దరు బ్రహ్మచారులు ఉన్నారు అలాంటి ఈ ఇంట్లోకి ఎవరైనా ఆడవాళ్ళు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూద్దామా पनी కట్టొస్తే ఫీజులు పీకేస్తా ఏంటి ఫీజులు పీకారు బెదిరిస్తారో పీకు చూస్తారో ఏంటి అరుస్తున్నావ్ నేను జాకెట్ ఇచ్చుకుని అర్చానంటే నువ్వు జైల్లో ఓచల్ ఎక్కడతావ్ తప్పకా అమ్మో అమ్మో జాకెట్ ఇచ్చుకునేది నువ్వు జైలుకి వెళ్ళేది నేనా ఓహో ఇది భలే ఉంది ఆ ఇదిగో బిల్లు కట్టుకో గో ఈసారి కొస్తే వచ్చావు గానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాడిని పంపించు ఓహో నువ్వు ఆ టైప్ ఆ ఏ టైప్ భలే దరివే మీరెవరయ్యా కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్ చా ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర తుదరు మర్యాదగా మా ముగ్గురు పెళ్లాలకి బూస్టింగ్ అడ్రస్ ఇచ్చే మిస్టర్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఏంటి నీతో రెస్పెక్ట్ ఇచ్చేది హేర్ బాత్స్ మేసం టచ్ చేసి అవతల పారేస్తానంతే నీ డ్రైనేజ్ పగలగొట్ట ముందే మా పిల్లలు కయ్యాని కస్తూరి కవితల ఉద్యోగాన్ని కత్తి పేరుతో కోసవుతారు మరి లేదా ఓహో ఇప్పుడు అర్థమైంది మీరెవరో మీ హిస్టరీ ఏమిటో ఏం అర్థమైంది నీతు నీ హిస్టరీను నా ఆటోబయోగ్రఫీ అదేం కాదు మీరు ముగ్గురు వాళ్ళ ముగుళ్ళని ఎస్ మే ఇంటి ముగుళ్ళం ఆ విషయం మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా నీ పేరు ఓటర్ లిస్టులో చిరిగిపోయే కదగా అందుతని వెంటనే వెళ్ళి మా పిల్లల ఉద్యోగాలు పీతే వెళ్ళా ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాల రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే చొక్కా అయిపోతున్నాడే ఒకట్రా ఆఫీసులోనే షేక్ అయిపోయి స్నానం చేస్తాడా ఏంటి ఆ పాడి ఏంట్రా మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ లాగా ఎలా పెంచేసావు ఇదిగా ఒక్కడే ముగ్గురిని కలిపి కొట్టడం రూజు చెప్తావు ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా చెగరెచ్చిపోతున్నారు పెళ్ళాలవి తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా మీ తోలు ఒలిచేస్తారు ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది ఏమోలు ఏమండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి ఏంటి ఒళ్ళెలా ఉంది నీదా చెప్పుతో కొడతాను ఈ పూటకు బతికిపోయావు మా ఆయన ఊళ్ళో లేడు ఆహా మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకరేజ్మెంట్ ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది సైడ్ ట్రాక్ మీ ఇంటి ట్రాక్ లైన్లో లేదు నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను సైట్ కొందట వాస్తు చూడమంది నీ బోడి వాస్తు గురించి అడుగుతుందా నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు నీ మొహానికి బోర్డు ఒకటి దాని ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు వాస్తట వాస్తు పద లోపలికి నన్ను మర్యాంత తేలిగ్గా తీసి పారాయకు ఏ ఆ శాస్త్రిరావు గాడు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా అంతకు ముందు వాడు కోటీశ్వరుడు నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు అడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు టెర్రరిస్ట్ చంపేశాక అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు ఏమో నాకేం గుర్తే వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది చిచి కన్న బిడ్డను పట్టుకుని ఏమిటో మాటలు కన్న బిడ్డ కాదాడు కొన్న గ్రైండర్
అమ్మా ఆకలిస్తుందమ్మా. విన్నావా, ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోటానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండరా చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయడం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపలికి నానా. ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిని కాకిలా కావుకో అంటావు నువ్వు ఒకడు. వీన్ని చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది, ఎందుకైనా మంచిది, మన హోటల్ దాక్కున్నారా? సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయరా? ఇదే ఆఖరు, ఆయన ఎత్తుకుడు వేస్తానా? వాళ్ళు ఎప్పుడో చంపైపోయినరు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా, ఫ్రిన్స్ ఒకసారి కంప్లైంట్ అయినాక ఎవ్వడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఫ్రిన్స్ చీట్ చేస్తారా? గాడ్ ఫాదర్ లా బతికినండిరా, డాగ్ ఫాదర్ చేస్తారా? వదలను, వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరీ కట్టేస్తా. గోరీలు కట్టే తర్వాత కడదు కానీ ముందు పైసలు. పైసలు అడుగుతుంటే సంజయత లేదురా బాయ్, గట్ల చూస్తున్నావు తీ పైసల్ని. ఏం బే జంప్ అయిదామని చూస్తున్నావా? పైసలు ఇవ్వకుండా పొద్దు సిటీ మొత్తం చెప్పినా. పాపం ప్రిన్సెంటర్ అలా బుక్ అయిపోయాడు, ఆ బెలహరి ఏదో చీట్ చేస్తాడు అనుకున్నా. ఎందుకైనా మంచిది, మంచి జాతర మనం ఉండాలి రా. మళ్ళా గిట్ల సిటీలో కనిపిస్తే ట్యాక్సీతో తొక్కిస్తా బిడ్డ. అయ్యో ప్రిన్స్ రోడ్డు పాలయ్యా. వదినా 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 వదినా. ఏంటి నేను నీకు వదినా? ఏమ్మా అబ్బాయి గారు నాకు అన్నగారు అయినప్పుడు నువ్వు నాకు వదిన బాబేంటి? సరే సరే ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నీ పద్ధతి నాకైనా నచ్చలేదు వదినా. పల్లెటూళ్ళలో ఎట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకుని కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకుని పట్టుకుని బాగా పొద్దుయ్యాక గడ్డంసాటికి వచ్చామంటే అబ్బో ఇలా కొట్టాడండి. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు, నా కోసం కాదండి. అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంత ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా తాతయ్యకి నా కోపం వద్ద అంతే. తాతారావు కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. తెల్ల చీర మల్లెపూలు, ఓ తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర. ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోట్ అడగచ్చు కదా, చాటతో పీక్ అడగల. సర్లే గాని ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ భావన వాళ్ళలో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మంది సలహా కదా అని చేసిన అంతే. అబ్బా మీకంతకంటే మంచి సలహా ఇద్దామని. ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల్లిండా తట్టి పూలెట్టుకుని ఈ లంగా వండేసుకుని అమ్మూర్లో తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహ 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 సింహలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతిగా. ఇదిగో తాతగా నా కోపం వద్దమ్మా. తాతారా కొంచెం సేపట్లో వస్తానని బావతో చెప్పే. అబ్బాయి గారు ఇటు సైడ్ నుంచి ఈవిడ, అటు సైడ్ నుంచి ఆవిడ, మీరైపోయారు దేవుడు.